కంటెస్టెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఝాన్సీ. సో ఇప్పటికే మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. సో నేను ఫేక్ నామినేషన్స్ అని ఎందుకు అంటున్నాను అంటే, సో నాగార్జున గారు చెప్పారు కదా, సో ఈ సీజన్ మొత్తం ఉల్టా ఫుల్టా, సో మనం ఏది గెస్ట్ చేయాలన్నమాట. సో అంతా కొత్తగా ఉండబోతుందని చెప్పాడు కదా. సో నేను నిన్న నామినేషన్స్ అని చెప్పారు కదా, సో నిన్నటి ఎపిసోడ్లో నామినేషన్స్. సో మొన్ననే కంటెస్టెంట్స్ వచ్చారు. సో నిన్ననే ఏం నామినేషన్స్ అంటే, కంటెస్టెంట్స్ కనీసం ఒకరి గురించి ఒకరిని తెలుసుకోవడానికి అట్లీస్ట్ ఒక 2 డేస్ అయినా పడుతుంది కదా. సో అదేం లేకుండా డైరెక్ట్గా నిన్న హౌస్లోకి ఎంటర్ అయ్యారు. మళ్ళీ ఈరోజు వెంటనే నామినేషన్స్ అని అంటే, అందరు ఏంటంటే సిల్లీ సిల్లీ రీజన్స్ అంత ఎందరై కిచెన్ గోల్ అన్నట్టు అందరు కిచెన్ గురించే నామినేట్ చేశారు మ్యాక్సిమం మెంబర్స్. నాకు కిచెన్లో ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు, ఈ పని చేయలేదు, నాకు కనీసం వచ్చి మాట్లాడలేదు, కిచెన్లో కనీసం కడగలేదు, ఆ చిన్న చిన్న సిల్లీ రీజన్స్ పెట్టి అయితే నామినేట్ చేశారు. ఇంకొకరు ఏంటంటే తన బట్టలు సరిగా చదురుకోలేదు, షూస్ సరిగా పెట్టుకోలేదు అన్నట్లయితే నామినేట్ చేశారనమాట. సో నాకు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, జస్ట్ బిగ్ బాస్ ఒక ట్రైల్ వేశారనమాట నామినేట్ ఎలా చేస్తారు అన్నట్టయితే. బిగ్ బాస్ ఒక ట్రైల్ వేశారనమాట కంటెస్టెంట్స్ అందరి మీద. సో వీళ్ళందరూ ఇంకా కంటెస్టెంట్సే అని చెప్పారు కాబట్టి, సో హౌస్ మేట్స్ అయితే బయటికి ఎవరిని పంపాలి అనే దానికి నామినేట్ చేస్తారు. వీళ్ళు ఇంకా వీళ్ళ పొజిషనే కన్ఫర్మ్ అవ్వలేదు లోపల. సో వీళ్ళని నామినేట్ ఎందుకు చేస్తారు, సో నామినేషన్ ఎందుకు పెడతారు? సో నాగార్జున గారు ఏమన్నారంటే, సో మీరు ఇంకా లోపల కంటెస్ట్ హౌస్ మేట్ అవ్వడానికి మీకు ఇంకా గేమ్స్ పెడతాము, సో గేమ్స్ పెట్టినప్పుడు మీరు అందులో గెలుచుకొని పవర్ గెలుచుకుంటేనే మీరు హౌస్ మేట్ అవుతారు అన్నారు. అవునా కదా? సో అలాంటప్పుడు ఏం చేయాలి? సో గేమ్స్ పెట్టాలి కానీ వెంటనే నామినేషన్స్ అని అన్నారు. సో నాకెందుకు నమ్మబుద్ధి అవ్వట్లేదు. సో ఇది ఫేక్ నామినేషన్స్ అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో మీ ఒపీనియన్ ఏంటి? సో ఇది ఫేక్ నామినేషన్స్ అనుకుంటున్నారా, లేకపోతే రియల్ నామినేషన్స్ అనుకుంటున్నారా? సో మీ ఒపీనియన్ ఏంటిదో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, సో ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లైక్ చేయండి. సో లైక్ చేస్తే ఏంటంటే నా వీడియో ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.